హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వీన్స్ ప్లేస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? ఈరోజు మనము మసాలా దోశలకు కావాల్సిన పదార్థాలు మొత్తం చూస్తున్నామండి. అంటే ఎలా చేయాలో చూస్తున్నాము మొత్తం ప్రాసెస్ని. సో ఫస్ట్ అయితే మనము పప్పులు, ఇంకా సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీస్. సో నెక్స్ట్ ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి, ఇంకా చింతపండు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసేసుకోవాలండి. సో రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, రెడ్ చిల్లీస్, ఇంకా కొత్తిమీర, పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. సో అదంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత సో నెక్స్ట్ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలూని ఇలా స్మాష్ చేసి, అంటే మొత్తం స్మాష్ కాదండి, కొంచెం చేత్తో స్మాష్ చేసేసి ఇలా యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, మసాలా కూడా రెడీ అయిపోయింది. ఈ మసాలాలో ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత గింజలు యాడ్ చేసుకొని నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, ఇంకా రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలండి. సో ఇలా అయితే మనం పోపు రెడీ అయిపోయింది. ఇదంతా ఇప్పుడు మనము ఈ ఆలూ కర్రీలో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. సో అంతే అండి, ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆలూ స్టఫ్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసేసి పల్లి చట్నీ యాడ్ చేసుకోవాలి. పల్లి చట్నీ చేస్తాం కదండి, నార్మల్ చట్నీ. సో ఫస్ట్ అయితే పప్పులు యాడ్ చేసుకొని అందులో ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాము. సో పచ్చి కొబ్బరి అయినా నో ప్రాబ్లం అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ సాల్ట్, ఇంకా వచ్చి పచ్చిమిర్చి, ఆనియన్స్, 1 స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత అది మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. సో అలా వచ్చింది, పక్కన పెట్టేసుకొని కొంచెం పోపు యాడ్ చేసుకొని. సో ఇప్పుడు మనం ఏదైతే చట్నీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ చట్నీలో ఇది యాడ్ చేసేసుకోవాలండి. సో అంతే. సో ప్రతి దాంట్లోకి ఇంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవద్దు చట్నీ అయితే. సో ఇడ్లీలకు కానీ, దోశలకు కానీ అలా. సో చూస్తున్నారు కదండి, మేమైతే దోశ వేస్తున్నాము. సో పిండిని ఇలా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. సో ఇలా దోశ వేసేసిన తర్వాత ఎడ్జస్ట్లో ఘీ కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేసేసుకొని టర్న్ చేసేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రెడ్ చట్నీ యాడ్ చేస్తున్నాం. సో రెడ్ చట్నీని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈక్వల్గా ఇప్పుడు మనం ఏదైతే ఆలూ స్టఫ్ని రెడీ చేసుకున్నామో ఆలూ కర్రీని అది మిడిల్లో పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే అండి. సో చూస్తున్నారు కదండి, నెక్స్ట్ ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. సో అది కొంచెం కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ కూడా, అండ్ మోర్ ఓవర్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ టు. అంటే ఇంట్లో మనం ఏది చేసుకున్నా కూడా హెల్దీగానే ఉంటుంది కదండి. సో మనమైతే బయట ఏ పిండి వాడుతున్నారో తెలియదు, ఏది వాడుతున్నారో తెలియదు. సో మనమైతే ఇలా చేసుకోవడం చాలా మంచిది కదా. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, మేము ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. So thanks for watching our videos.